అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ అట్ ట్రావెన్కోర్ ఆయుర్వేద. నేను మీ డాక్టర్ రాంబాబు, సెంట్రల్ ట్రావెన్కోర్ ఆయుర్వేద విశాఖపట్నం. ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అసలు డీటాక్స్ అంటే ఏమిటి అంటే, డీటాక్స్ అనగానే మనము బాడీకి మైండ్కి రెస్ట్ ఇవ్వడం, రెండోది ఏంటంటే క్లెన్సింగ్ అంటే బాడీని మైండ్ని పరిశోధింప చేయడం అంటే శోధన చేయడం, మూడోది ఏంటంటే ఇన్పుట్స్ మంచిగా పోషణ ఇవ్వడము, మంచి థాట్స్ నేను ఇన్పుట్ ఇవ్వడము. ఇలాగా ఈ మూడు ఫేజ్ అనేది మనకి ప్రతి డీటాక్సిఫికేషన్ ఉంటుంది. అసలు డీటాక్సిఫికేషన్ అంటే టాక్సిసిటీని బయటికి తీసుకురావడం. టాక్సిసిటీ ఎందుకు వస్తుంది మన అందరికీ తెలిసింది, ఎక్స్టర్నల్గా రావచ్చు, ఇంటర్నల్గా ఫామ్ అవ్వచ్చు. సో దాన్ని తొలగించుకోవడం అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. డీటాక్సిఫికేషన్ వల్ల మనం హ్యాపీయర్, హెల్దీ అండ్ క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయగలము. సెకండ్ థింగ్, ఎవరు అసలు డీటాక్సిఫికేషన్స్కి ఎలిజిబుల్ అంటే, శారీరకంగా బాగా శ్రమ ఉన్నవాళ్ళు, మానసికంగా శ్రమలో ఉన్నవాళ్ళు, ఎమోషనల్గా బాగా శ్రమ పడిన వాళ్ళు, ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళు, మరియు కొన్ని ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు, స్మోకింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు, అసలు టైం మన గురించి మనం ఆలోచించుకోవడానికే టైం లేని వాళ్ళు, ఇలాంటి వల్ల మన బాడీ ఎప్పుడు టాక్సిసిటీ పెరిగిపోతుంటుంది. వీళ్ళందరూ కూడా ఈ డీటాక్సిఫికేషన్స్కి ఎలిజిబుల్. అలా కాకుండా మన అగ్ని కూడా కొన్నిసార్లు వీసియేట్ అవుతుంటుంది, అప్పుడు కూడా మనం డీటాక్సిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతాం ఆమం వలన. మరి డీటాక్సిఫికేషన్ ఎందుకు చేసుకోవాలనేది ఇప్పుడు పాయింట్. స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ యొక్క ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు ఇది మనము చేసుకోవాలి అంటే, భగవంతుడు మనల్ని చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఆల్రెడీ మనకు లివర్ అనేది చాలా కామన్ పీపుల్కే తెలుసు, లివర్ అనేది బెస్ట్ డీటాక్సిఫైయర్ అని. అలా కాకుండా మనకి కిడ్నీస్తో యూరిన్ ద్వారా డీటాక్స్ అవుతుందని మనకి చాలామందికి తెలుసు, అండ్ స్వెట్ ద్వారా డీటాక్స్ అవుతుందని తెలుసు, స్వెట్ మనకి శ్వేత గ్రంథుల ద్వారా. అలా కాకుండా స్పుటం ద్వారా కూడా డీటాక్స్ అవుతుందని మనకి తెలుసు, అండ్ ఐస్ ద్వారా కూడా, లాక్రిమేషన్ వల్ల కూడా మనకి డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇంకా మనం డీపర్ లెవెల్లో ఇంత డీటెయిల్డ్గా ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ అనేది ఎందుకు అవసరమంటే, ఫస్ట్ ఏంటంటే మన బాడీలో చాలా టాక్సిన్స్, చాలా వేస్ట్ చాలా మార్గాల ద్వారా వస్తుంది. అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ మొత్తం పొల్యూటెడ్, చాలా వరకు పొల్యూటెడ్, అండ్ వాటర్ పొల్యూటెడ్. ఎలా ఓ ఫుడ్ పొల్యూట్ అవుతుంది, పెస్టిసైడ్స్ వల్ల, చాలా కెమికల్స్ వల్ల మనకి పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ వల్ల, కొన్ని ఆర్టిఫిషియల్ స్టోరేజ్ మెటీరియల్ అది పాడవకుండా ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల, అలా కాకుండా ప్యాకేజింగ్లో వాడే కొన్ని మెటీరియల్స్ వల్ల, నెక్స్ట్ కెమికల్స్ వల్ల, మనం ఫ్రిడ్జ్లో వాడే మెటీరియల్స్ వల్ల, ఇలా అన్ని వేస్లో మనకి బాడీలోకి టాక్సిసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ టాక్సిసిటీని మొత్తం ఫ్లష్ అవుట్ చేయాలంటే స్పెసిఫిక్ ప్లాన్ అంటూ త్రూ ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనే మెటబాలిక్ కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవైతే బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయో, అవి ఆటోమేటికల్లీ ఆఫ్టర్ దట్ ఫంక్షన్ తర్వాత బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అయినటువంటి ఏడీఈకేలు ఉన్నాయి కదా, అది వెరీ డిఫికల్ట్. మనకు తెలిసింది ఈ రోజుల్లో ప్రతి చాలా మంది విటమిన్ డి3 డెఫిషియన్సీ వల్ల బాధపడుతున్నారు. ఆ విటమిన్ డి3 డెఫిషియన్సీకి ఏంటి, ఈ ఫ్యాట్ మెటబాలిజం ఇంబ్యాలెన్స్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది, అది టాక్సిసిటీ పెరుగుతూ ఉంటుంది. దీని మనకు తెలిసింది ఏంటంటే దానివల్ల చాలా మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్, ఇంకా మనకి బోనీ రిలేటెడ్ ఇష్యూస్, పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి.
ఇంకా ఈ మెటబాలిక్ డిజబిలిటీస్ అంట, మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయినటువంటి హైపోథైరాయిడిజం, పీసీఓడి, నెక్స్ట్ హైపర్ టెన్షన్, డయాబెటిస్ మెలిటస్, ఇలాంటి డిసీజెస్ అన్ని ట్రావెన్కోర్ ఆయుర్వేదాలో ఈ ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ వల్ల మనం ఈ డిసీజెస్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు, చాలా ప్రాపర్గా వాటిని మనము మేనేజ్ చేయగలము. అలా కాకుండా నెక్స్ట్ మన బాడీ ఎప్పుడు బాడీ మైండ్ సోల్ నిరంతరం అది క్లెయిన్స్ అవుతూనే ఉండాలి, ఎందుకంటే ఆడు ఎప్పుడు జరుగుతూ ఉండడం. క్లెయిన్సింగ్ అనేది వివిధ టెక్నిక్స్తో ఈ ఆయుర్వేదిక్ డీటాక్స్ ట్రీట్ వల్ల మన క్లెన్సింగ్ అనేది అవుతూ ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఈ సీజనల్ వేరియేషన్స్ వల్ల మన బాడీలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎఫెక్ట్, ఎక్స్ట్రీమ్ విండ్ ఎఫెక్ట్స్, ఎక్స్ట్రీమ్ హాట్నెస్ వల్ల, సీజనల్ వేరియేషన్స్ వల్ల మన బాడీలో ఈ టాక్సిసిటీ అనేది పెరిగిపోతుంటుంది. ఆ టాక్సిసిటీని మనం ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ రిట్రీట్తో కొన్ని పంచకర్మ థెరపీస్తో మనం వాటిని క్లెన్సింగ్ చేసుకొని బాడీని మైండ్ని సోల్ని రెస్టోర్ చేసుకోగలం. నెక్స్ట్ ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్తో మన ఇమ్యూనిటీ పవర్ని స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు, మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంటుంది ఈ క్లెన్సింగ్ టెక్నిక్స్ వల్ల, అంటే ఈ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్, ఈ ప్యూరిఫికేషన్ రిట్రీట్ వల్ల. సో మేము ఈ ట్రావెన్కోర్ ఆయుర్వేదాలో మంచి టీమ్, అంటే వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ బెస్ట్ స్కిల్ఫుల్డ్ పారామెడికల్ స్టాఫ్, అంటే ఆయుర్వేద పంచకర్మ టెక్నిక్స్తో మీ యొక్క ఈ టాక్సిసిటీ ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో వీటిని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మనం ఎలిమినేట్ చేసి అంటే స్ట్రెంగ్త్నింగ్ చేయగలుగుతున్నాం. అండ్ థాట్స్ని కూడా మీ యొక్క థాట్స్ని ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ రిట్రీట్తో క్లెన్సింగ్ చేసుకోగలము. ఇంకా మనము ఆయుర్వేదిక్ డిటాక్స్ రిట్రీట్ వల్ల క్లిస్టర్ క్లియర్గా బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ యొక్క స్ట్రెయిన్ ఏదైతే ఫిజికల్ స్ట్రెయిన్ ఉందో అది మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ మెంటల్ స్ట్రెయిన్ ఎలిమినేట్ అయిపోతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంటుంది, నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తనింగ్ అవుతుంది, మన ఎండోక్రైనల్ సిస్టమ్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని కరెక్ట్ అవుతూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎప్పుడైతే కరెక్ట్ అయిందో మన అన్ని ఫంక్షన్స్ అనేది చాలా బాగుంటాయి. ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు, అండ్ ఎస్పెషల్లీ ఫ్రీ ఫీమేల్స్లో అయితే మెన్స్ట్రువల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు, అండ్ హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటివన్నీ మనకి స్ట్రెంగ్త్నింగ్, సర్క్యులేటరీ సిస్టమ్ స్ట్రెంగ్త్నింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డైజెస్టివ్ ఫైర్ ఆప్టిమంగా అవుతుంటుంది, ఇంత ఇగ్నైట్ అవుతుంటుంది. అండ్ ఇంకా మనం చూస్తే ఏదైతే మన బాడీ బిల్డప్ ప్రాపర్గా బిల్డప్ అవుతుంటుంది, స్కిన్ యొక్క గ్లో అనేది పెరుగుతుంటుంది, అండ్ మైండ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఎప్పుడైతే ఇవన్నీ స్ట్రెంగ్త్నింగ్ అయిందో మన ఆప్టిమల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయబడుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ మనకి ఈ ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ టెక్నిక్ వల్ల ట్రావెన్కోర్ ఆయుర్వేదాలో మీకు బెనిఫిట్స్ అనేది జరుగుతుంది. మరి మనం కొంచెం క్లాసికల్గా వెళ్తే డీటాక్స్ ఇన్ ఆయుర్వేద, ఆయుర్వేదంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి ఎక్కువగా డిస్కషన్స్, అందులో త్రిదోషాలు వాతము పిత్తము కఫము అంటే సప్త ధాతువులు, రస రక్త మాంస మేధు అస్థి మధ్య శుక్రధాతువులు, ఈ సెవెన్ ధాతుస్ అండ్ ఈ త్రీ దోషాస్ రీషియేట్ అవ్వడం వల్ల, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇవి రీషియేట్ అవుతూ ఉంటాయి, అంటే డిసీజ్ వస్తుంటుంది. సో వాటి నార్మల్సీలోకి తీసుకొని వస్తూ ఉంటాము విత్ మెడిసిన్స్తో లేదా కొన్ని పంచకర్మ టెక్నిక్స్తో. సో అలా డీటాక్సిఫికేషన్ అనేది ఆయుర్వేదం చెప్పబడింది. ఆయుర్వేదంలో డీటాక్సిఫికేషన్ 3 రోజులు ఉండొచ్చు, 5 రోజులు అండ్ 7 డేస్, ఇలా డిపెండ్స్ ఆన్ ద డోసేజ్ ప్రిడామినెన్స్ గురించి మాట్లాడుకుంటుంది. సో ఎలా ఇప్పుడు మరి డీటాక్సిఫికేషన్ చేస్తామంటే, మెయిన్ పంచకర్మాస్ ఇక్కడ ప్లే చేస్తాం, వాటినే శోధన చికిత్సలు అంటాం. శోధన చికిత్సల గురించి ముందు మాట్లాడేటప్పుడు ఆయుర్వేదంలో దీన్నే 3 ఫేజెస్గా డివైడ్ చేస్తాం. 1 పూర్వకర్మ, 2 ప్రధాన కర్మ, 3 సంసర్జన కర్మ. పూర్వకర్మ అంటే ప్రిపరేటరీ ఫేజ్,
రెండు ప్రధాన కారణం ఏంటంటే మెయిన్ ప్రొసీజర్స్. లాస్ట్ ప్రికపరేటివ్ పీరియడ్ అంటాం, అంటే పోస్ట్ ఆపరేటివ్ అంటాం, అంటే రిక్రియేటివ్ పీరియడ్. సో ఈ మూడు స్టేజెస్. మరి పూర్వకర్మంలో ఏం చేస్తాం? పూర్వకర్మంలో దీపన పాచనం, ఫస్ట్ అగ్నిని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్నేహనం అంటాం. స్నేహం అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్, అంటే బాడీని ఓలియట్ అనేది మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ ఏంటంటే దోషాల్ని ఎక్స్టర్నల్గా ఎక్కడో ఉంటాయి, బాడీలో పెరిఫెరీలో ఉంటుంది, ఇక్కడ నుంచి స్టమక్ వరకు మెయిన్ గట్ వరకు తీసుకొస్తుంది ఈ ప్రిపరేటరీ థెరపీలో. మన బాడీలోనే సరే, ఎక్కడైనా బయట అయినా ఈ రూమ్ని క్లీన్ చేయాలనుకుంటే ఫస్ట్ అన్ని ఒక చోటకి సెంటర్లోకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తాం. అలాగే మన బాడీలో ఉన్న దోషాలన్నీ ఈ స్నేహ దీపన పాచన స్వేద కర్మలతో సెంటర్ వరకు తీసుకొచ్చి ఉంచుతాం. అప్పుడు బేసింగా దోష మెయిన్ థెరపీలు అయినటువంటి వమనము, విరేచన, వస్తికర్మ, నశ్యకర్మ అండ్ రక్తమోక్షణం, ఇలా పంచకర్మలతో మనము ఆ దోషాలను అనేది బయటకు పంపిస్తూ ఉంటాం. మెయిన్ మనము ఈ పంచకర్మలు ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా ప్రాక్టీస్ చేసే వాతపిత్త కఫాలు ఈ నాలుగు. రక్తమోక్షణం అనేది సెపరేట్ ప్రొసీజర్, అది ఓన్లీ రక్త విషయేటెడ్ డిసీజెస్లో ఎక్కువగా మనము ప్లే చేస్తూ ఉంటుంటాం. సో ఆయుర్వేదం పంచకర్మలు అనగానే ఓన్లీ ఫిజికల్ క్లెన్సింగే కాదు, బాడీతో పాటుగా మైండ్ని కూడా మానసిక దోషాలైనటువంటి వాటిని కూడా మనము క్లెన్సింగ్ చేసుకోవాలి. దానికి మనకి యోగా అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. యోగా అనగానే చిత్తవృత్తి నిరోధ అంటారు, అంటే మైండ్ యొక్క ఫంక్షన్స్ని స్ట్రీమ్లైన్ చేయడం. అందులో మనకు స్టేజెస్ తెలిసింది, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, 8 స్టేజెస్ని మనం అవలంబించాల్సిన పని లేదు. మెయిన్ మెడిటేషన్ ప్రాణాయామం. మెడిటేషన్ వల్ల ఏమవుతుంది, మనకి ఏం జరుగుతుంది మెడిటేషన్ వల్ల అంటే థాట్స్ క్లెన్సింగ్ అనేది అవుతుంది. అన్ని పాజిటివ్ థింకింగ్ వల్ల చాలా వరకు మన బాడీ డీటాక్స్ అనేది అవుతుంది, అంటే మెంటల్గా. రెండోది ఏంటంటే ప్రాణాయామం. ప్రాణాయామం అనేది రెస్పిరేటరీ క్లెన్సింగ్ అనేది అవుతుంది, రెస్పిరేటరీ పరంగా డీటాక్స్. ఎప్పుడైతే మనకి ప్రాపర్గా రెస్పిరేటరీ ఫంక్షన్ ఏంటంటే క్లెన్సింగ్ అవుతుందో, ప్రాపర్ ఆక్సిజన్ ప్రాపర్గా బాడీకి అందడం వల్ల ఆటోమేటికల్లీ మైండ్ అనేది క్లెన్సింగ్ అనేది అవుతుంది, బాడీ కూడా క్లెన్సింగ్ అవుతుంది, సోల్ అనేది క్లెన్సింగ్ అవుతుంది. ఇలా ఓవరాల్గా ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ అట్ ట్రావెన్కోర్ ఆయుర్వేదతో మనం డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. డిసీజ్ వస్తే ఆ డోస్ ప్రిడామినెన్స్ని బట్టి ప్రాపర్గా ప్లాన్ చేసి దాన్ని తగ్గించుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్, ఎవరైతే ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ మీన్స్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ట్రావెన్కోర్ ఆయుర్వేద బ్రాంచ్ని సంప్రదించి ప్రాపర్గా మీ దోషాస్ అనుసరంగా మీకు ఆయుర్వేదిక్ డీటాక్స్ రిట్రీట్ అనేది ప్లాన్ చేయబడుతుంది. తద్వారా మనం దాని యొక్క బెనిఫిట్స్ని పొందవచ్చు.